హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మనం ఈ వీడియోలో పుష్ప టూ ది రూల్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ ని తెలుసుకోబోతున్నాం మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ పుష్ప టూ ది రూల్ చిత్రంలో ప్రేక్షకుల ముందు రాబోతున్న విషయం తెలిసిందే అయితే ఈ మూవీతో అల్లు అర్జున్ ఓ టార్గెట్ పెట్టుకున్నారని తెలుస్తోంది ఇప్పుడు ఆ వార్త హాట్ టాపిక్ గా మారింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఇండియాలోనే టాప్ హీరోగా నిలిచిన విషయం తెలిసిందే ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ నెక్స్ట్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో పుష్ప పుష్పట్టు ది రూల్ చిత్రంలో అలరించబోతున్న విషయం తెలిసిందే సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది ఇండిపెండెన్స్ స్పెషల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్టు పదహైదున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది ఇక ఇప్పటికీ ఈ సీక్వెల్లో నుంచి వచ్చిన అప్డేట్స్ కు మ్యాసివ్ రెస్పాన్స్ దక్కింది ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోంది ఈ క్రమంలో పుష్ప టూపై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్గా మారింది పుష్ప ది రైస్ తో అల్లు అర్జున్ పేరు వరల్డ్ వైడ్గా మారుమోగుతోంది పుష్పరాజ్ యాటిట్యూడ్ తగ్గేదలే అన్న డైలాగ్ సాంగ్స్ ఏ రేంజ్లో ట్రెండ్ అయ్యాయో తెలిసిందే ఫైనల్గా బెస్ట్ యాక్టర్గా బన్నీ నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు ఇక ఇప్పుడు సీక్వెల్తో తో బన్నీ మరో బిగ్ టార్గెట్ పెట్టుకున్నారని తెలుస్తోంది పుష్ప టూ మూవీలో బాక్సాఫీస్ వద్ద థౌజండ్ కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాలన్నదే చూస్తున్నారట ఈ మేకర్కే ప్లాన్ కూడా చేస్తున్నారని తెలుస్తోంది అందుకోసం పెద్ద ఎత్తు సినిమాను ప్రమోట్ చేయాలని ఇదివరకట్లా ప్లాన్ చేశారు ఈ సినిమాతో వెయ్యి కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇవ్వాలన్నదే బన్నీ లక్ష్యంగా చెబుతున్నారని తెలుస్తోంది ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలోనే ఉంది గతంలో క్లిప్స్ కూడా విడుదలయ్యాయి నెక్స్ట్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందించబోతోంది ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని అప్డేట్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి